in the front today? One girl at the back. Baba, girl at the back. Hello, good morning, welcome back to Chittis Woman Kitchen. Ela unnaru meerandaru? Nenaithe chaala baagunnanu. Idi last video ki continuation anamata. Idi next time emurki vellam kada last weekend. Sunday roju poddune around atla 6 avutundi, 6:15 avutundi. Nenu chaala videos lo cheppunnanu naaku ikkada koochodamu aa poddune vache breeze adantha naaku chaala baa nachutundi. మా చుట్టూ అంటే మా ఇంటి చుట్టూ మొత్తం ఫుల్గా స్పేషియస్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బ్రీజ్ వస్తుంది అన్నమాట. ఇంకా పొద్దునే మా మమ్మీ అయితే నాకు ఇష్టం, మా అమ్మ చేసిన పూరీలు అంటే చాలా బాగా పొంగుతాయి, బాగా చేస్తాను. అట్లనే పూరి చికెన్ కర్రీ చేసింది, కొంచెం తిన్నాము. నేనైతే టమాటా పచ్చడి వేసుకొని తినేసాను. అండ్ ఇంకా 8:30 అట్లా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ తనకు ఆఫీస్ కూడా ఉంది మా ఆయనకి, అందుకే వెంటనే వచ్చేసామన్నమాట. మా ఊరికి వెళ్తుంటే దారిలో ఇక్కడ రైల్వే ట్రాక్ ఒకటి పడ్డది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ అనేది. సో అదే అచ్చుకు చూపిద్దామనేసి బస్సులో అయితే చూపించలేను కదా, ఈసారి కారులో వచ్చాం కదా అని ఆపి చూపిస్తున్నాను అన్నమాట ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. కింది నుంచి ట్రైన్ వెళ్తే పైనుంచి బ్రిడ్జ్ లాగా వేసున్నారు, ఇంకా మా ఊరు దగ్గరలో కూడా ఇంకోటి వేసున్నారు. ఇది సిద్దిపేట వరకు అయితే ఉంటుంది, ఆ తర్వాత ఇంకెంత దూరం ఉందో నాకైతే పెద్దగా తెలియదు దీని గురించి. మా ఏరియాలో ఆగదు కాబట్టి నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు తెలుసుకోవాలని. జస్ట్ వాడిని చూపించడం కోసమే అక్కడ ఆపాము. ఒక 1.5-2 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతాము. తిన్నాము ఎంచక్క, ఈరోజు ఉంటే బాగుండు అనిపించింది. బట్ మళ్ళీ బస్సులలో ఎక్కి దిగడం ఎందుకులే, ఇంకా తను వెళ్ళిపోతా అన్నారు తనతో వెళ్ళిపోదాం అనేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అచ్చుకు అస్సలు నచ్చలేదు, కానీ తప్పదు కదా, ఇక్కడ అదే అంటున్నాడు. ఫస్ట్ టైం నన్ను వెనుకబడేశాడు అనమాట, ఎప్పుడు నేను ముందే కూర్చుంటాను వాడు వెనుక కూర్చుంటాడు, ఈసారి నన్ను వెనకేసి వాడు ముందు కూర్చున్నాడు. అదే టాపిక్ జరుగుతోంది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటి నుంచి వస్తే ఊరికే వస్తామా, ఏదో ఒకటి పట్టుకొని వస్తాం కదా. మా ఇంట్లో మా అమ్మ నా ఇద్దరు చికెన్ తినట్లేదు, మా అమ్మ ముందు నుంచే తిందో, మా నాన్న ఇంక ఈ మధ్య తినట్లేదు. సో వండింది ఇంకేం చేస్తారు వాళ్ళు తినరు కాబట్టి నేను ప్యాక్ చేసి ఉట్టిగున్నా అయినా సరే ప్యాక్ చేసుకొచ్చుకుంటాను. చేస్తారు కూడా వాళ్ళు మనం వద్దన్న, ఆబ్వియస్గా అచ్చుగడికి సండే కదా తింటాడు కాబట్టి. కొంచెం కట్టింది మా మమ్మీ, కట్టిందా లేదా బాక్స్ అనేసి చెక్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అదే ఇదేమో చింతకాయ చట్నీ అండ్ ఇంకా ఇంకో బాక్స్లో కర్రీ వచ్చి రైస్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా అనేసి నేను కర్రీ అక్కడి నుంచి తీసుకొచ్చాను. కొంచెం చారు రసమో ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రాగానే తెలిసిందే కదా, వెళ్ళేటప్పుడు కొంచెం సర్దికి వెళ్తాము, తీసుకొని వచ్చేటప్పుడు చాలా తీసుకొస్తాము. ఈ గిన్నెలు నాకు కావాలని ఎప్పటి నుంచో అడిగాను, ఎప్పుడో అమ్మ కొని పెట్టింది, చాలా రోజులు అవుతుంది కానీ తీసుకురాలేదు. ఇప్పుడు కారు ఉంది కాబట్టి ఇంకా లగేజ్ బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ గిన్నెలు ఏం సామాను అన్నీ తెచ్చుకోవచ్చు. ఇందులో బిర్యానీ కానీ సర్వపిండి కానీ చేపల పులుసు కానీ చాలా బాగా వస్తుంది. కొంచెం పుల్లై రెసిపీస్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం అంత మంచిది కాదు, బట్ గిన్నె వెడల్పుగా ఉంటుంది కాబట్టి అప్పుడు మందం చేసుకోవడానికి బాగుంటుంది. ఒక స్టీల్ బేషన్ కూడా, ఆడవాళ్ళ గిన్నెలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలామంది కనెక్ట్ అవుతారు. నాకు కూడా కొత్త గిన్నె ఉంటే దాంట్లోనే వంట చేయాలనిపిస్తుంది, అన్ని రెసిపీస్ అన్ని దాంట్లోనే చేయాలనిపిస్తుంది. మీకు కూడా అట్లే అనిపిస్తుందా? ఇంత పెద్ద యూజ్ చేయము, అన్ని పైన పెడతాం కానీ ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు యూజ్ అవుతాయని తీసుకొని పెట్టుకుంటాను. అన్ని పైన లో రూఫ్లో పెట్టేస్తూ ఉంటాను. ఇంకా చింతకాయ చట్నీ కూడా ఉండే, మామిడికాయ చట్నీ ఉంది మా ఇంట్లో కానీ చింతకాయ లేదు. కొంచెం ఎప్పుడన్నా అట్లా వేడివేడి అన్నంలో అచ్చు కూడా ఇష్టము, వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనేసి అది కొంచెం తీసుకొచ్చాను. కానీ దాన్ని తాలింపు ఒకటి వేసుకోవాలి. కూరగాయలు మా ఇంట్లో పెద్దగా ఏముండే కాబట్టి పుదీనా కొత్తిమీర సారీ కరివేపాకు అవే తెచ్చుకుంటాను. సరే పుదీనా కూడా లేదు, కరివేపాకు ఒకటి తీసుకొచ్చుకున్నాను, గోరింటాకు ఒకటి. ఇంక ఇది తెచ్చి అక్కడ పడేస్తాను, నెక్స్ట్ డే పెట్టుకున్నాను. గోరింటాకు అయితే బాగా పండింది, చాలా ఎక్కువ తీసుకొచ్చాను. ఏమన్నా ఉంటే వాళ్ళకి వీళ్ళకి ఇస్తాను, నైబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ పచ్చిపులుసు అన్న సర్వపిండి అన్న అందరికీ ఇష్టం. నిన్న మేము వెళ్ళేటప్పటికి మా అమ్మ బాగా చేసింది, వచ్చేటప్పుడు కూడా మళ్ళీ తెచ్చుకున్నాను. చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తినండి, చాలా బాగుంటుంది. పుట్టింటి నుంచి వస్తే ఊరికే వస్తామా, చాలా పట్టుకొస్తాము. ఇంకా నేను డ్రెస్ కొంచెం మ్యాచింగ్ ఏదో తెచ్చుకునేది ఉంది అనేసి సండే రోజు ఈవినింగ్ అట్లా బయటికి వెళ్తున్నాను. జస్ట్ మధ్యాహ్నం రైస్ ఒకటి పెట్టుకున్నాము, ఒక చారు చేసుకున్నాము, సరిపోయింది సెట్ అన్నమాట.
బాగా ఇప్పుడు రోడ్డు అంతా వెడల్పు అవుతుంది కదా, చాలా పెద్దగా అవుతుందన్నమాట. ఇంకొక 1 ఇయర్ అయితే మొత్తం బాగా బాచిపల్లి అంతా చేంజ్ అయిపోద్ది. ఈసారి నేను చాలా తక్కువ ఒక్కసారి వెళ్ళానమాట, 1 ఇయర్స్లో ప్రగతి నగర్ సైడు. ఒకసారి వెళ్దాం అటు సైడ్ బాగుంటుంది అన్నారు అనేసి తీసుకెళ్ళమంటే మా ఆయన అట్లా వెళ్తున్నాము. సండే అక్కడంతా మార్కెట్ అవుతుంది. కొత్తగా ఇక్కడ పిస్తా హౌస్ కూడా పెట్టారు. ఇంకా హలీం టైంలో ఫుల్ రష్ ఉంటుంది. మండి కూడా బాగుంటుంది, ఈవెన్ బిర్యానీస్ కూడా బాగుంటాయి పిస్తా హౌస్లో. నేను ఒక 2 టైమ్స్ అయితే తినున్నాను. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అది బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా మేస్త్రీలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అవన్నీ ఫుల్ కొంటున్నారు. సండే మేబీ హాలిడే అనుకుంటా వాళ్ళకి. ఫుల్ అసలు జనాలు ఎక్కడ చూసినా మార్కెట్ అవుతుంది, దాని నిండా మొత్తం వాళ్ళే ఉన్నారు. కూరగాయలు కానీ పండ్లు కానీ లైక్ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు రోడ్ సైడ్ అమ్ముతూ ఉన్నారు. నేను చాలా తక్కువ ఇటు సైడ్ రావడము. ఎప్పుడన్నా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తేనే ఇటు సైడ్ వస్తా, లేకపోతే ఇటు అస్సలే రాను మియాపూర్ సైడే. చాలా చూశాను కానీ అక్కడ నాకు ఏమి దొరకలేదు. మా బాచిపల్లిలో కూడా చూశాను, నాకు కావాల్సింది దొరకలేదు. ఇంకా అందుకే అట్లా అట్లా తిరుగుదాము, కొంచెం ఏమైనా ఐస్ క్రీము ఏదైనా తిందాము, ఈవినింగే కదా చాలా రోజులు అవుతుంది కదా అనేసి బయటకు వచ్చాము. ఇంకా తిరగంగా తిరగంగా ఒక రౌండ్ వేసిన తర్వాత పోలార్ బీర్ కనిపించింది ప్రగతి నగర్లో కూడా. బాచిపల్లిలో కూడా ఉంది, ఇదివరకు నేను వెళ్ళాను. ప్రైస్ అయితే మరి అంత ఎక్కువగా ఏమి ఉండవు, 9900లో మనకు కావాల్సింది వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఒక 200 అయితే సరిపోతుంది. అచ్చుకి చాక్లెట్ మ్యాన్ కావాలన్నాడు, ఇంకా నేను వెతుక్కుంటా ఉన్నాను నాకు ఏది కావాలని. నాకు కొంచెం నట్స్ ఓవర్లోడెడ్ ఫ్రూట్స్ పంచ్ ఉంటుంది కదా, అలాంటివి నచ్చుతాయి. మేము ఇంకా స్టాండర్డ్ అనమాట, ఒకటి ఫిక్స్ అయితే అదే తింటూ ఉంటాం. అన్ని ఫ్లేవర్స్ ట్రై చేయము. నాకే పెద్ద నచ్చదు, ఇంకా మా వాళ్ళకి అసలే నచ్చదు. మా ఆయన అయితే అస్సలు తినడు ఇలాంటివి, ఏదో బలవంతంగా ఎప్పుడైనా ఎప్పుడు ఫోటోలు దిగడు, ఫోటోలు దిగడం నాకు మెయిన్ ప్రాబ్లం. ఇంకా నేను పట్టుకొని మరి కొంచెం చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. నా ఇండివిజువల్ ఫొటోస్ ఎక్కడికైనా వెళ్తే తీసేది మా ఆయన్నే తీస్తాడు, ఇంకెవరు తీయరు. అచ్చు చాక్లెట్ మ్యాన్ అయితే బాగుంది, 99 చాక్లెట్స్ అవి ఇచ్చి కొంచెం కోన్ అది పెట్టిచ్చున్నారు. ఇంకా ఇది నాది, ఇవన్నీ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ మధ్య ఏదో ఉంటుంది ఫ్రూట్స్ లోడెడ్, పైన కొంచెం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ వేసి ఇస్తారు. మా ఆయనకి ఇంకా 2 స్కూప్స్ ఒకటి వెనీలా ఒకటి స్ట్రాబెరీ, అది కూడా నేనే తీసుకున్నాను పర్లేదు తీసుకో అని. తను అస్సలు తినరు ఇంట్రెస్ట్గా, నాకు తనకేం నచ్చవు. మేము తింటే ఏదో తను ఊరికే ఉండకుండా. దాని పక్కనే ప్యారడైజ్ ఉందన్నమాట, మేము వెళ్ళేటప్పటికే ఈవినింగ్ కాబట్టి వద్దనుకున్నాము. సరే ఒకసారి ట్రై చేద్దాము ఏదో 199 అనేసి తీసుకొని వచ్చిందని. అది నేను షార్ట్ వీడియో చేస్తాను, చూడండి ఎలా ఉంది ఏంటి అనేది. చిన్న వ్లాగ్, హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.